జై శ్రీమన్నారాయణ మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం అందరం కూడా రేపు వచ్చే నిజ శ్రావణ మాసాన్ని చాలా చక్కగా సంతోషంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ముప్పై రోజుల పాటు ఆనందంతో ఉత్సవం కింద మనం చేసుకోవాలి అలా గనక చేసుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా మనకు ఉండటం అనేది ఉంటుంది అయితే మనకి రేపు వచ్చే అంటే ఈ వీడియోలో మీకు నేను అందించేది ఏంటి అంటే మనకు వచ్చేటప్పటికి అమావాస్య అమావాస్యకి ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వీడియో తెల్లవారిన తర్వాత మనకి పాడ్యము నుంచి శ్రావణం మొదలు అవుతుంది శ్రావణ మాసం మొదలవుతుంది కాబట్టి అమ్మవారికి ఏ నామంతో మనం పూజ చేసుకోవాలి ఏ నామాన్ని ఎక్కువగా మనం పలకటం ద్వారా పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను అలాగే నెల రోజులు కూడా అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఏంటి అన్నది ఎందుకంటే పాత వాళ్ళందరికీ తెలుసు కొత్త వాళ్ళ కోసం అనేసి చెప్పడం సరే మీకు రేపు మనకు వచ్చే అమావాస్య ఎప్పుడొచ్చింది అని అంటే నెక్స్ట్ పదిహేనో తారీఖున మనకి సాయంత్రానికి అమావాస గడియలు అనేవి తగిలినాయి కాబట్టి ఆ రోజున మనం ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఏం ప్రసాదాలు పెడితే విశేషంగా ఇటు అధిక శ్రావణం వెళ్ళిపోతూ నిజశ్రావణానికి ఆహ్వానం పలుకుతూ అమ్మని ఎలా ఆరాధించుకుని ఏ ప్రసాదం పెడితే మనకి కష్టాలనేవి తీరి ఆటంకాలనేవి పోయి చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాము అనేది మీకు నేను చెప్తాను సరే చాలామంది అడుగుతున్నారు అమ్మా ముహూర్తాలు తర్వాత జాతకాలు ఇవన్నీ మీరే పెడతారా మీరే చూస్తారా అనేసి అమ్మా నేను చూసేది న్యూమరాలజీ ప్లస్ ఆస్ట్రాలజీ అలాగే ముహూర్తాలు అంటే ఇందులో మీరు పుట్టిన డేట్ని బట్టి మీ జాతకాన్ని పరిశీలించి చక్కగా మీకు పేరుని మీరు పెట్టుకున్న పేరుని సరిచేసి ఇవ్వడం అనేది నేను ఇస్తాను దానివల్ల ఆ శ్రీనివాసుడి దయ వల్ల లక్ అనేది భగవంతుడు మీకు ఇస్తారు ఓకే ఇక్కడికి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరు పుట్టిన ఎవరైనా సరే తొమ్మిది గ్రహాల్లో పుడతారు కానీ దిక్కులు ఉన్నవి కూడా మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఆ ఎనిమిది దిక్కుల్లో ఈ తొమ్మిది గ్రహాల్లో పుట్టిన వాళ్ళకి ఏ దిక్కులు నప్పుతాయి అన్నది కూడా మనం తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటే ఎప్పుడూ మనం కష్టాల్లోనే ఉంటాం కాబట్టి ఈ తొమ్మిది గ్రహాల్లో పుట్టిన వాళ్ళకి దిశ అనేది కూడా లక్కీ దిశను గనక నిర్ణయించుకుని చక్కగా అందులో ఉంటాం గనక జరిగినట్టయితే అయితే చక్కగా సునాయసంగా సంతోషంగా సంపదలతో నిండిపోతుంది అలాగా తర్వాత ఇవన్నీ మీకు నేను చెప్పడం అనేది ఏంటి అని అంటే అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ నేను న్యూమరాలజీ ప్రకారం మీ జాతకాన్ని చూస్తాను తర్వాత మీరు ఉండే ఇంటి దిశ మీకు లక్కో కాదో ఏది లక్క అని ఇస్తుందన్నది చెప్పటం అలాగే మీ ఫోన్ నెంబరు అలాగే మీకు ముహూర్తాలు కావాలంటే వెహికల్ కావచ్చు సైట్లు కావచ్చు కొత్తగా బిల్డింగులు కొనుక్కుంటానికి కావచ్చు దేనికైనా సరే ఇతర కంట్రీస్ వెళ్ళటానికి కావచ్చు దేనికైనా లక్కీ ముహూర్తం అనేది నేను పెడతాను ఈ లక్కీ ముహూర్తం అనేది ఒక్కటి గుర్తుంచుకోండి దేని గురించి అని అంటే మీ జాతకాన్ని పరిశీలించి మీకు లక్కీ ముహూర్తాన్ని ఇస్తే అది దానివల్ల మీకు అదృష్టాన్ని ఇస్తుంది కానీ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళకి సరిపడని బిజినెస్లో కూడా అమ్మగారు ముహూర్తం పెడితే మాకు కలిసి వచ్చేస్తుందా అమ్మగారిని ముహూర్తం పెట్టమనండి లక్కీ ముహూర్తాలు అంటున్నారు కదా అనేసి అంటున్నారు ఒక్కటి గుర్తుంచుకోండి మీకు అనుభవం ఉన్న బిజినెస్ను గనక మీరు ఎంచుకుని దాని ద్వారా మీరు జాతకానికి సంబంధించిన ముహూర్తం మీకు సంబంధించిన ముహూర్తాన్ని పెట్టుకుంటేనే భగవంతుడు లక్ష్మీదేవితో సహా అనుగ్రహిస్తాడు తప్ప మనకు అనుభవం లేని దాంట్లో ల ఒక రకంగా చెప్పాలంటే ముహూర్తం పెట్టుకుని వెళితే పెద్ద దెబ్బ తగలాల్సింది చిన్న దెబ్బతోటైనా సరే బయటకు వచ్చేస్తాం కానీ బిజినెస్ అనేది ఏం చెయ్యాలి అని అంటే ముఖం మీద చిరునవ్వు ఉండాలి అలాగే ఆ బిజినెస్ అనేది అనుభవంలో ఉండాలి అలాగే లక్కీ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే లక్కీ దిశ అనేది ఉండాలి ఇట్లన్నిటినీ చూసుకోకుండా ముహూర్తం నేను ముహూర్తం పెట్టేస్తే విన్నైపోతా విన్నైపోదాము అని అనుకుంటాం మాత్రం పొరపాటమ్మ ఎందుకంటే నేనే చెబుతున్నాను పా మీరు పాల వ్యాపారం చేస్తున్నారనుకోండి అలా కాకుండా ఎవరైనా సరే మీకు పాల వ్యాపారం కాదు ఏ పెట్రోలు లేదంటే ఏ రైస్ వ్యాపారమో లేకపోతే ఇంకో ఇటు ఇంకోటే చెప్పారనుకోండి అందులో మీకు అనుభవం లేక మీ పూర్వీకుల నుంచినో మీ తల్లిదండ్రుల నుంచినో మీరు పాల వ్యాపారం చేస్తూ కలిసి వస్తున్న దాంట్లోంచి మీరు వేరే తెలియని బిజినెస్లోకి వెళితే మీకు కలిసి వస్తుందా కలిసి రాదు కదా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు పోగొట్టుకోవద్దమ్మా ఇది కరెక్ట్ కాదు అనేసి నేను చెప్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు పుట్టిన తేదీకి మీరు చేసే బిజినెస్లోనే మీకు కలిసి వచ్చేటట్టు నేను ముహూర్తం పెడతాను తప్ప వేరే బిజినెస్ పెట్టేసుకోండి అమ్మా అనేసి మాత్రం నేను అనను ఇది మాత్రం గ్రహించండి అలాగే మనకు వచ్చేటప్పటికీ మీకు ఇలాగా చూసుకుంటాం కోసం అనేసి మీరు అపాయింట్మెంట్ కావాలనుకుంటే తీసుకోండి అలాగే పిల్లలకి రేపు వచ్చే భావితరాలకి పిల్లలే భవిష్యత్తు కాబట్టి మన భవిష్యత్ అంతా పిల్లల చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు మంచి ఉన్నతంగా ఎదగాలి అంటే వాళ్ళు పుట్టిన తేదీలను బట్టి కూడా వాళ్ళకి పేర్లు నిర్ణయించి గనక మీరు పెట్టినట్టయితే అది కూడా మంచి పేర్లు పెట్టాలి పెట్టినట్టయితే గనక చక్కటి అదృష్టవంతులు అవుతారు పిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరం కూడా పిల్లలకి మంచి పేర్లు అనేది పెట్టాలి సరే ఇంకొకటి ఏంటి అనంటే మీకు ఇలాంటివి ఎలా ఎలా ఎవరికి ఏం కావాలనుకున్నా సరే మీరు సంప్రదించవచ్చు అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ అయితే మీకు తెలిసినవి వెయిటింగ్ అనేది ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది సరే ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడ మనకి అమావాస్య రేపు వచ్చే అమావాస్య చాలా విశేషమైన అమావాస్యమ్మ ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనంటే ప్రతి నెల మనం చేసుకునేటట్టుగా అమ్మవారికి అష్టోత్తరము అభిషేకం ఇవన్నీ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ముందు వీడియోలో నేను చెప్పాను అవి చూడండి చూస్తే అభిషేకానికి ఏం కలపాలి ఏంటి ఆమె అనేవి చెప్పాను కాబట్టి కలుపుకోండి తర్వాత ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏంటంటే కాలభైరవాష్టకం వాస్తకం ఖచ్చితంగా ఎనిమిది సార్లు పఠిస్తే చాలా చాలా మంచిది లేదు అని అనుకుంటారా మూడు సార్లు అయినా సరే పఠించండి పఠించిన తర్వాత మీకు వచ్చేటప్పటికి స్వామిని ఎవరిని ఆరాధించాలి అంటే ఆంజనేయ స్వామికి మన హను హనుమాన్ చాలీస అనేది చక్కగా పారాయణం చెయ్యండి ఆ నైట్ చక్కగా హనుమాన్ చాలీస పారాయణం చెయ్యండి అలాగే కాలబైర వాష్టకం చదవండి అలాగే అభిషేకం వచ్చేటప్పటికి ఏం కలపాలి ఏం చెయ్యాలి అని అంటే కనుక చందనము అలాగే కొంచెం పసుపు తర్వాత కుంకుమ తర్వాత జవ్వాది పౌడరు తర్వాత పచ్చ కర్పూరము ఇవన్నీ కలుపుకొని అప్పుడు అమ్మవారికి శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి ఇవన్నీ చక్కగా పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది కాబట్టి చక్కగా తెప్పించుకోండి అలాగే శ్రావణ మాసం అంతా కూడా ఇంట్లో నిండుగా పూజకు సంబంధించి పసుపు కానీ కుంకుమ కానీ తర్వాత అగరత్తులు కానీ అన్ని రకాలుగా మీరు ఏం వాడుతున్నారో అవన్నీ కూడా అమ్మవారికి నిండుగా ఉండేటట్టుగా ముందే తెప్పించేసుకోండి చక్కగా వీళ్ళు కిట్టు రూపంలోనూ పెట్టారు తర్వాత మామూలు ప్రొడక్ట్లు కూడా తెప్పించుకుంటున్నారు కాబట్టి దాంతోపాటు మీరు లోటస్ ఆయిల్ చక్కగా ఓపుకున్న వాళ్ళందరూ కూడా లోటస్ ఆయిల్ తెప్పించుకోండి ఇప్పటికే నాకు చాలా మంది చెప్తున్నారమ్మా లోటస్ ఆయిల్ వాడిన తర్వాత మాకు ఆదాయం పెరిగిందమ్మా ఆదాయం బాగా వస్తుందమ్మా అని చాలా సంతోషం అమ్మ ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మీదేవి చక్కగా కళకళలాడుతూ ఉండాలన్నమాట అలాగే వీళ్ళ దగ్గర ఉన్న అన్నీ కూడా మంచి ప్రోడక్టులు హ్యాండ్మేడ్తో చేసినవి నేచురల్ ప్లస్ కెమికల్ అనేది కలవన్నది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా నెల రోజులు కూడా అమ్మవారి ఆరాధన చేస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దూపం వేసుకోండి ఇలా గనక చేసినట్టయితే చాలా చాలా అదృష్టాన్ని పొందుతారు అలాగే ఇవన్నీ కలిపిన తర్వాత అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత చక్కగా మళ్ళీ పాయిన్స్ అన్నిటిని తుడిచేసి ఒక అందు తమలపాకుల్లో అట్లా పెట్టుకున్నాక అప్పుడు మీరు అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత కాలభైరవాష్ఠకాన్ని తర్వాత హనుమాన్ చాలీసా మీరు పారాయణం చేయండి చేసిన తర్వాత ప్రసాదం ఏం పెట్టాలి అని అంటే గారెలు నివేదన చేయాలి అయితే గారెలు నివేదన చేసేటప్పుడు చాలామంది చూపిస్తున్నారు నేను చూస్తున్నాను ఫోటోల లాట్లో ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చూడండి ఏమిటి సాయి మినపప్పు చేస్తారు చూసారా అలాంటి గారెలు కాకుండా తొక్క మినపప్పుతోటి ఎక్కువ శాతం మిన పప్పు పొట్టు ఎక్కువ తీయకండి ఎందుకనంటే కాలభైరవుడికి ఇష్టం అంట కాబట్టి తొక్క చాలా తక్కువ తీసి చక్కగా ఎక్కువగా అదేంటి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం షేడ్ కొంచెం నలుపుగా ఉండేటట్టుగా చూసుకుని వేసి నివేదన చేయండి అలాగే దీంతో పాటు ఏంటంటే పానకం నివేదన చెయ్యండి పానకం నివేదన అలాగే గారెల నివేదన చెయ్యండి గారెల నివేదన చేసిన తర్వాత రెండు కొబ్బరికాయలు కొట్టండి రెండు కొబ్బరికాయలు కొట్టు నుంచి మీ జీవితం చాలా చక్కగా ఉండాలి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు చెప్పుకోండి అలాగే ఆ ప్రసాదంగా తినచ్చు అలాగే ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు పానకం కూడా ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరలో అంటే ఇంట్లో కుక్కలోకి వేసినా పర్వాలేదు కానీ మీ దగ్గరలో ఎక్కడైనా సరే కుక్కలు ఉంటే కనుక కాలభైరవుడికి డైరెక్ట్గా మీరు స్వామికే పెడతన్నట్టుగా ఆ రెండు కుక్కలు కనుక రెండు కుక్కలో ఒక కుక్క ఉంటే కనుక ఎంతో ఎన్నో కన్ని గారెలు ఆ కుక్కలకి మీరు పెట్టండి ఇలా పెట్టినట్టయితే కనుక చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు ఇది అంతా చేసేది ఎప్పుడు చేయాలి అని అంటే పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మంగళవారం నైట్ చేయాలి మీరు నైట్ ఎప్పుడు చేయాలంటే మీ ఇష్టం మీ ఓపిక ఏడింటికాడి నుంచి ఏ టైం వరకు తెల్లవారే వరకు కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా అలాగే కాలవైరవాష్టకం ఇంకా ఎక్కువ చదువుకుంటామమ్మా లేదా హనుమాన్ చాలీసా ఇంకా ఎక్కువ చదువుతామా అమ్మ అన్న కూడా చదువుకోండి కానీ ఆ హనుమాన్ చాలీసా చదివే ముందు మాత్రం రామచంద్రమూర్తిని తలుచుకుని ఆపద హత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోభూయ నమామ్యం అన్న మంత్రాన్ని మూడు సార్లు చదువుకున్నాకే మీరు హనుమాన్ చాలీస పారాయణం చేయండి ఇలా చేసి చూడండి ఇక్కడ నుంచి మీ జీవితంలో తిరుగులేని సంపదని ఆనందాన్ని ధైర్యాన్ని మీరు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా చక్కగా శ్రావణ మాసం చేసుకోవాలని ఆ తల్లి అమ్మ స్వామివారితో కూడా కటాక్షించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ